హాయ్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ అందరికోసము మంచి స్వీట్ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడైతే మనకి వినాయక చవితి వస్తుంది కదా, అందుకని వినాయకుడికి ఇష్టమైన చవితి పాయసాన్ని అయితే నేను మీ అందరికీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను చాలా బాగుంటుంది రెసిపీ అయితే. మీ ఇంట్లో ఒక్కసారి కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. దీంట్లో అయితే నేను బెల్లాన్ని ఉపయోగిస్తున్నాను, గోధుమ పిండిని మాత్రమే ఉపయోగిస్తున్నాను, ఇంకేమీ కూడా ఉపయోగించట్లేదు. చాలా బాగుంటుంది ఈ రెండింటితోటి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బెల్లం అయితే చాలా మంచిది, ఇందులో అయితే ఐరన్ ఉంటుంది కదా, మనకైతే చాలా మంచిది, చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లం అయితే మనకి. సో దీనికైతే నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. గోధుమ పిండిని తీసుకొని మంచిగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని అయితే నేను ముద్దలాగా చేసుకుంటున్నాను. నేను చపాతీలకైతే మనం ఎలా చేసుకుంటాం ముద్దలాగా, అలా నేను ముద్దలాగా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ముద్దలాగా చేసుకున్నాను. అలా ముద్దలాగా చేసుకున్న తర్వాత దాన్ని ఇలా బొటన వేలుతో ఇలా చూడండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో అలా చేసుకోవాలి. మొత్తము కూడా ఇలా పొడిపిండిలో వేసుకోవాలి చేసినంతా కూడా. ఎందుకంటే పొడిపిండిలో వేస్తున్నాను నేను, అది అతుక్కోకుండా ఉంటాయని ఇలా నేను పొడిపిండిలో వేస్తున్నాను. నేను అన్నీ కూడా ఇలా చేసుకొని పొడిపిండిలో వేసుకోవాలి. ఇలా చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా నేను జీడిపప్పును అయితే వేయిస్తున్నాను. నేను ఈ జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నేను ఒక 2 గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను. నేను వాటర్ తీసుకొని బాగా మరిగాక ఈ మిశ్రమాన్ని అంతా కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. నేను మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ యాడ్ చేసినంత మాత్రాన ప్రాబ్లం అయితే లేదు. ఇదైతే కొంచెం చిక్కగానే ఉంటుంది స్వీట్ అయితే. చూడండి, ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మనకి ఉండలు లేకుండా మంచిగా కలబెట్టుకుంటూ ఉండాలి. దీన్ని అయితే కలబెడుతూనే ఉండాలి, లేదంటే అడగంటుతుంది. చూడండి, ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కావాలంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది. ఇదైతే చూడండి, దీంట్లో ఇప్పుడు నేను ఒక కప్పు బెల్లాన్ని అయితే వేస్తున్నాను. నేను ఎంత కప్పు అయితే మనము గోధుమ పిండిని తీసుకుంటామో అంతే కప్పు బెల్లాన్ని అయితే నేను తీసుకుంటున్నాను. నేను చూడండి, ఈ బెల్లాన్ని తీసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. నేను ఇది మంచిగా కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇలా రెడ్డిష్గా అయిపోతుంది. మంచిగా కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇలా బెల్లం వేసి ఉడికించడం వల్ల ఆ లోపల గోధుమ పిండికి అంతా కూడా మంచిగా పడుతుంది అన్నమాట. మనం తింటుంటే దానికి కూడా స్వీట్గా బాగుంటుంది తీయగా. చూడండి, ఇదైతే ఇలా మిక్స్ చేసుకున్నాను. నేనైతే దీన్ని ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే సన్న మంట మీద పెట్టేసి దాన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. ఇలాచి పౌడర్ని వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కాచి చల్లార్చిన పాలను మాత్రమే ఉపయోగించాలి. దీనిలో వేడివేడి పాలను కావండి, స్టవ్ ఆన్ చేసి ఇలా కూడా పోయొద్దు. ఇందులో దీన్ని చల్లార్చినాకనే పాలని పోయాలి. పాలు చల్లారాలి, మనకి ఈ మిశ్రమం కూడా చల్లారాలి. అలా చల్లార్తేనే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. చూడండి, దీంట్లో నేను ఫస్టే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాని అంతా కూడా ఇందులో నేను వేసేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాక దీన్ని కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి చవితి పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు పాలు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ అయితే, అంటే కొంతమందికి చిక్కగా కొంతమందికి లూజ్గా కావాలనుకుంటారు కదా, అలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, మనకి కలర్ఫుల్గా ఉండే చవితి పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ వినాయక చవితికి ఇలా చవితి పాయసాన్ని చేసుకొని మీరు భగవంతుడికి నివేదన పెట్టి మీరు తినండి, మీకు అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.